ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు జ్యోతి మ్యాట్రిమోని ఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె మహర్షి అందుకే అన్ని వర్ణనలు చేశారు బహుశః శ్రీరామాయణంలో సుందరకాండలో వచ్చినంత గొప్ప వర్ణనలు ఇక మీకు ఎక్కడా కనపడవు అది ఆదికావ్యం ఆదికావ్యంలో రసపట్టు ఏది చూసినా అలాగే ఉంటుంది ఆ వర్ణన అందున సంస్కృత భాషని అనుష్టుప్ ఛందస్సులో ఎంతంత గొప్ప మాటలు అసలు ఒక్కొక్క శ్లోకం చాలండి సుందరకాండ పక్కన పెట్టేయండి సుందరకాండలో ఒక శ్లోకం చెప్పండి చాలు అంత గొప్పగా ఉంటాయి శ్లోకాలు ఒక్క శ్లోకం 2-3 గంటలు అనుభవించవచ్చు అంటే 68 సర్గలతో కూడుకున్న సుందరకాండ ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించండి కాబట్టి ఇప్పుడు ఆయన లోపలికి చూస్తే ప్రసాదమాలావితతాం స్తంభైః కంచనరాజతైః ఆ ప్రసాదములు మాలలు కట్టినట్టుగా ఇన్ని ప్రసాదములు భూగృహములు ప్రసాదములు సరోవరములు తటాకములు ఉద్యానవనములు క్రీడాగృహములు పెంపుడు జంతువులు క్రూర మృగములు రాక్షసులు కాంతలు వివిధ జాతులకు చెందిన స్త్రీలు వాద్య పరికరములు విద్వాంసులు వేద పండితులు దీక్షితులు ముండిత శిరస్కులు ఒకరు కాదు ఇన్ని రకాలు కనపడాలో అన్నీ కనపడతాయి కాశీ వెళ్ళడానికి అందరూ ఎందుకు ఇష్టం చూపిస్తారో తెలుసా అండి కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక గొప్పతనం ఉంది ఎన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయో అన్ని సంప్రదాయములు మీకు ఒక్క కాశీపట్టణంలోనే కనిపిస్తాయి ఉగ్ర పూజలతో సహా మళ్ళీ కాశీ తర్వాత కొంతవరకు ఆ వైభవం ఉన్నది ఉజ్జయిన్ పట్టణానికి కాబట్టి అందుకే కాశీ వెళ్ళడం అంటే అన్ని సంప్రదాయాలతో పునీతమైపోయిన భూమి కాశీ అలా అంతమంది ఉంటారు ఆ లంకలో కానీ ఇక్కడంతా బాహ్య వైభవం ధార్మిక నిష్ట అక్కడ మీకు కనపడదు కాబట్టి బంగారంతో మేడలు కట్టారు ఒక మేడ కాదు అన్ని మేడలు బంగారంతో కట్టినవి బంగారంతో కట్టినటువంటి మేడలకు బంగారముతోనే స్తంభములు బంగారంతో కట్టినటువంటి స్తంభములకు ముత్యములు పగడములు వజ్రములు వైఢూర్యములు ఇవన్నీ తాపడం చేశారు స్ఫటికంతో నేలని నిర్మాణం చేశారు వీధులన్నీ కూడా ఎక్కడ చూసినా సాయంకాలం అయ్యేటప్పటికి చందనోదకంతో కళాపి చల్లి తడుపుతారు మామూలుగా ఏదో ఆ పేడ నీళ్లు తీసుకొచ్చి కళాపి చల్లడం కాదు అసలు కళాపియే పోయిందనుకోండి ఇప్పుడు అసలు నీళ్లు చల్లడం అన్న ప్రక్రియ ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ అంత గొప్పగా ఓ ముగ్గు వేయడం ఆవు పేడతో నీళ్లు చల్లడం అవన్నీ నాకు కనపడిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి ఏదో శాస్త్రానికి నీళ్లు చల్లుతూ ఉంటారు అసలు నిజంగా ఆవు పేడతో కూడినటువంటి జలాల్ని చిమ్మినప్పుడు వచ్చేటటువంటి సువాసన వేరు ఆ రంగవల్లులు తీర్చినప్పుడు ఆ ఇళ్ల ముందు ఉండేటటువంటి శోభ వేరు అక్కడే ఉంటుంది లక్ష్మీ కళంతాను అక్కడ లంకాపట్టణంలో చందన జలాలు మంచి గంధం కలిపినటువంటి నీళ్లు కళాపి చల్లుతారు అందుకే అసలు ముందు ఇలా దిగగానే కన్ను ఆకర్షిస్తుంది నయన నాయక అసలు మీరు ఇలా తిప్పడం కుదరదు ఎందుచేత అంటే మీరు ఎందుకు వచ్చారో మీరు మరిచిపోతారు మరిచిపోయి మీరు అలా చూస్తుంటారు దానికి సాయం ఏమవుతుందంటే మీ బుద్ధిని మీ మనసుని స్తంభీభూతం చేయడానికి రెండవ దాని మీద ప్రయోగం ఉంటుంది లంక లంక అంతా కూడా అగరు పరిమళములతో ఉంటుంది ఎప్పుడు నిరంతరము అగరు వెలిగిస్తారు అక్కడ అగరు అంటే ఇవాళ మనం వాడుతున్న అగరవత్తు అని మీరు అనుకోకూడదు ఎందుకంటే దాని నిండా రసాయనములు ఉంటాయి చాలా రసాయనములతో కూడుకున్నది కాదు ఉగ్రభూతములు వెళ్ళిపోయేది వాతావరణమంతా కూడా ప్రశాంతత పొందేది భగవత్ సంబంధమైనటువంటి దివ్యమైన విషయములు ఏవైనా ప్రవచనం చెయ్యబడవలసి ఉంటే వాతావరణంలో అనుకూల్యత ఏర్పడాలి ఎందుకంటే చాలా కాలంగా వాయువు మైలని పొంది ఉందనుకోండి
దోషాన్ని పొంది ఉందనుకోండి, అలాంటి వాయువునందు భగవత్ శబ్దం ప్రవేశించడానికి ఇబ్బంది వస్తుంది. అందుకే ఏవైనా చాలా గొప్ప గొప్ప విషయాలు ప్రవచనం చెయ్యాలి అంటే సాంబ్రాణి వేసి ఉంచండి అని చెప్తారు. సాంబ్రాణి మాత్రమే వేస్తారు. సాంబ్రాణి, అగరు, ఇవి వీటికి ఒక లక్షణం ఉంటుంది. ఇవి వాయువునందు కలిసి కేవలము సుగంధమును మీకు ఇవ్వడం కాదు, రెండు ప్రయోజనములను సాధిస్తాయి. ఒకటి, ఉగ్రభూతములు కానీ వాయువునందు వచ్చేటటువంటి మైల సంబంధమైన గాలి కానీ ఏదైనా ఉంటే అది విరిగిపోతుంది, విరిగిపోయి వాతావరణము పవిత్రమవుతుంది. రెండు, ఎక్కడ అగరు కానీ సాంబ్రాణి కానీ ధూపం ఉందో అక్కడ మనసు నిశ్చలంగా తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ధ్యానం చేసే గదిలో తరచుగా సాంబ్రాణి వేసుకుంటారు. సాంబ్రాణి పొద్దున్నే వేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే గోడలకి వాటికి అన్నిటికీ పట్టేస్తుంది. ఆ సువాసన ముక్కుకి తగులుతుండగా మనసు చాలా తొందరగా ధ్యానమునందు వెళ్ళి నిలబడిపోతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. లంకాపట్టణమునందు ఈశ్వర ధ్యానం చేసేవాడు ఉండడు, భోగమునందు ధ్యానం ఎక్కువ. అందుకని అక్కడికి వెళ్ళిన వాడికి భోగమునందు అనురక్తి కలుగుతుంది. ఎందుకంటే ఉన్నవన్నీ అలా ఉంటాయి, అక్కడ అగరు పరిమళములతో ఉంటుంది. కాబట్టి ఒకటి, జ్ఞానేంద్రియములలో మొట్టమొదట కన్ను నిలబడిపోతుంది. కన్ను ఎప్పుడైతే నిలబడిందో ఇక మనసు వశమైపోతుంది, ఇక కదలడానికి దానికి అవకాశమే ఉండదు, ఎందుకు వచ్చింది అన్నది మరిచిపోతుంది. రెండవది, నాసారంధ్రము, ముక్కు లొంగిపోతుంది. ఎందుకంటే ఆ పరిమళములకు అది వశమవుతుంది. ఇక ఆ తరువాత ఎన్ని ఇంద్రియములను వశం చేసుకునేవి కనిపిస్తాయో, అసలు కన్ను తిప్పడం ఎంత కష్టమో, ఎందుకు వచ్చామో గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో మీకు లంకాపట్టణం యొక్క వర్ణన చేసేటప్పుడు మహర్షి చూపిస్తారు. ఎందుకంటే చూడండి, ఏదో పెద్ద మేడ ఉందనుకోండి, చాలా పెద్ద మేడ, ఎప్పుడైనా మేడలోకి ఎడదామని ఉందనుకోండి, మన ఏం పంపిస్తారు ఆ మేడలోకి? ఏదైనా కార్యార్థులమై ఆ మేడ దగ్గరికి వెళ్ళామనుకోండి, వీధిలోనే కొన్ని కుర్చీలేసి ఉంటాయి, అందులో కూర్చోమని మాట్లాడతారు. అథవా మీరు లోపలికి వెళ్ళవలసి వస్తే హాల్లోకి పెడతారు. మీరు ఆ యజమాని పడక గదిలోకి ఎందుకు పెడతారు? సాధ్యమా పడక గదిలోకి వెళ్ళడం? ఒక్కనాటికి వెళ్ళలేదు. రావణాసురుడి పడక గదిలోకి వెళ్ళగలిగిన వాడెవడు? కానీ ఇవాళ మిమ్మల్ని తీసుకెడతారు. అంటే ఇంతకన్నా వైభవం ఏమిటి? భోగాలకన్నిటికీ భోగం మంచమే. అందుకే మంచం మీద చచ్చిపోతే దారుణం అంటారు. మంచమంత భోగస్థానం లోకంలో ఇంకోటి ఉండదు. ఇంకంతకన్నా నేను దాన్ని వివరణ చెయ్యను. అందుకే ఏ పవిత్రమైన వస్తువు మంచం మీద పెట్టారు.